ఫ్రాన్స్లో విమానాలు విధ్వంసం సృష్టించాయి. రెండు రఫేల్ యుద్ధ విమానాలు ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. మరోవైపు ఫ్రాన్స్ ఎయిర్ షోలో ఓ ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో కూలిపోవడంతో మరో పైలట్ మృతి చెందాడు. ఫ్రాన్స్లో జరిగిన రెండు వేరువేరు ఘటనలు విషాదాన్ని నింపాయి. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు పైలట్లు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో రెండు రఫేల్ యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు, మరొకరు గాయాలతో బయటపడ్డారు. వస్గస్ సమీపంలోని కొలంబిలెస్ బెల్లెస్లో యుద్ధ విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు రఫేల్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. చనిపోయిన వారిలో ఒకరు ట్రైనింగ్ పైలట్ కాగా మరొకరు సీనియర్ ట్రైనింగ్ పైలట్. రఫేల్ యుద్ధ విమానాలు ఢీకొని ఇద్దరు పైలట్లు మృతి చెందిన ఘటన మరువకముందే ఫ్రాన్స్లోనే మరో ప్రమాదం జరిగింది. సౌత్ ఫ్రాన్స్లోని లావాండాలో విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే ఫౌగా మెజిస్టర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందగా మరో పైలట్ కోసం గాలిస్తున్నారు. అతను కూడా చనిపోయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. సందర్శకులు చూస్తుండగానే ఎయిర్ షోలో ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో కూలిపోయింది. గంటల వ్యవధిలో జరిగిన రెండు విమాన ప్రమాదాలు విషాదాన్ని నింపాయి.